అందుకని అది నాకు లిస్టు ఇస్తే చాలా బాగుంటుంది. ఒకరు ప్రింట్ చేసి మర్చిపోయాను. ఈరోజు 3 గంటలకు గుంటూరులో కోఆర్డినేట్స్ కార్యకర్తల మీటింగ్, రేపు ఉదయం ఒంగోలులో 9 గంటలకు మీటింగ్, రేపు మధ్యాహ్నం లేదా సాయంత్రం 4 గంటలకు నెల్లూరులో కార్యకర్తల కోఆర్డినేటర్స్ మీటింగ్. అన్నిటికంటే ముఖ్యం శనివారం మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడలో 13 జిల్లాల నుంచి ప్రజలు వస్తున్నారు, కార్యకర్తల కోఆర్డినేటర్స్ మీటింగ్ కందుకూరు కళ్యాణ మండపం నియర్ జిమ్ఖానా గ్రౌండ్స్ విజయవాడలో గాంధీనగర్ అనుకుంటా. దయచేసి కార్యకర్తలుగా చేరుదామన్నవారు, పర్సనల్గా నన్ను కలుద్దామన్నవారు, కోఆర్డినేటర్స్గా ఉందామన్నవారు, ప్రజాశాంతి పార్టీలో చేరుదామన్నవారు, నేను పర్సనల్గా మీకు కండువాలు కూడా కప్పుతాను శనివారం ఫస్ట్ వచ్చిన వారందరికీ. అందుకని కార్యకర్తలు కోఆర్డినేటర్స్ అభిమానులు శనివారం మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడ కార్యకర్తల మీటింగ్ కందుకూరు కళ్యాణ మండపంకి జిమ్ఖానా గ్రౌండ్స్ పక్క మీరు తప్పకుండా రావాలి. ఆ తర్వాత నెక్స్ట్ డీటెయిల్స్ అన్నీ చేస్తాం. ప్రజాశాంతి పార్టీ ముఖ్యోద్దేశం రైతులకు రుణమాఫీ, ప్రతి గెలిచిన నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయల ప్రైవేట్ ఫండు, నిరుద్యోగుల ముందు 60,000 మందికి జూన్ 1 నుండి 3,000 రూపాయల గిఫ్ట్ పర్సనల్గా, అక్టోబర్ 2కు వాళ్ళకి ఉద్యోగాలు, 4 డ్వాక్రా మహిళలకు చేనేత కార్మికులకు ఇమీడియట్గా ఫస్ట్ డే రైతులకు ఎలాగా 50% రుణమాఫీ ఫస్ట్ డే వితిన్ 1 ఇయర్ 100% చేసి చూపిస్తాం. అలాగే డబల్ బడ్జెట్ చేసి 2023 రాబోయేసరికి మన రాష్ట్ర బడ్జెట్ డబల్ అయి చూపిస్తాం. చేసి అప్పుడు అభివృద్ధి అంటే ఏంటో మీరు చూస్తారు కల్లారా. ఐపీఎస్ ఐఏఎస్ ఐఎఫ్ఎస్ ఇంటలెక్చువల్స్ ప్రొఫెసర్స్ చక్కని అడ్మినిస్ట్రేటర్స్ యాక్టివ్ ఆర్ రిటైర్డ్ మీరందరూ వచ్చి నాకు అండగా నిలబడి మీకున్న మంచి టాలెంట్ని మీరు వాడి ఈ రాష్ట్రాన్ని మీరు కూడా ముందుండి నడిపించాలని. తెలుగు 2 రాష్ట్రాలు అభివృద్ధి చేయడమే మన కృషి గనక మీరందరూ రావాలని. ఇప్పుడు మన బీసీ వర్గాలు అప్పారా గారు ఉన్నారు చూశాను, అలాగే అందరు కూడా అనేకులు 100 మంది నన్ను వచ్చి కలుస్తున్నారు, కొన్ని 100 మంది. నిన్న 70 గ్రూపులు కలిశాను భీమవరంలో రాత్రి 10 గంటల వరకు ప్రతి ఒక్కరిని కలుస్తున్నా. సర్పంచుల్ని 2 కలిశాను. సర్పంచులు ఎంత విలువ నాకు ప్రైమ్ మినిస్టర్లో అంతే విలువ, ఎందుకంటే ఒక సర్పంచ్ దగ్గర 1,000 ఓట్లు ఉన్నాయి. అది ప్రతి సర్పంచులు ఎంపీటీసీలు జడ్పీటీసీలు జడ్పీ చైర్మన్లు ఇండిపెండెంట్ క్యాండిడేట్స్లు ఎక్స్ ఎమ్మెల్యేలు ఎక్స్ ఎంపీలు జంపు జలానిలా మీరు ఈ పార్టీలో ఆ పార్టీలో చేరకండి. వాళ్ళు 100 కోట్లు ఖర్చు పెట్టినా తెలుగుదేశం పార్టీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ పార్టీ కానీ గెలవరు. ప్రజాశాంతి పార్టీ మాత్రమే గెలుస్తుంది. ఎందుకంటే అభివృద్ధి చేయాలి అంటే ప్రజాశాంతి పార్టీ, అప్పులు మరలా 100,000 కోట్లు చేయాలంటే వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీలు. ఇప్పటికే 100,000 కోట్లు అప్పులు చేశారు, దోచుకున్నారు, మీరే నిర్ణయం చేసుకోండి. మన రాష్ట్రం మన ప్రజలు మన ప్రియులు మన కుటుంబాలు ఎడ్యుకేషను మన హాస్పిటల్స్ ఆ 100 కోట్లు కావాలి అంటే ప్రజాశాంతి పార్టీని గెలిపించుకోండి. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.